కాలంలా మగోళ్ళు ఇళ్ళలోనే ఉండి మేము వంటలు చేస్తున్నాం అంటున్నారు. వీడియోలు చేస్తూ ఫోటోస్కి పోజులు కొడుతున్నారు. ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇళ్ళకి అసలు వంట రానే రాదు, అంతా బిల్డప్ రాయిలే అంటూ ఢంకా బజాయించి చెప్తాంది నారాయణమ్మ. అసలు ఈ మగ మహారాజులకు వండి పెడితే తిని పెట్టడు సుత సాత కాదు. ఎంత మంచిగా వండి పెట్టినా సుత ఏదో ఒక వంక పెడతనే ఉంటారు. వంట చేయాలంటే ఒక పద్ధతి పాడు ఉంటది. అసలు వంట ఎట్లా చేస్తారో ఈ మగోళ్ళకి తెలుసా అని ప్రశ్నిస్తాంది నారాయణమ్మ. మరి ఇంకెందుకు లేటు నారాయణమ్మ, కడిగేయి. నారాయణమ్మ అచ్చింది అనుకుంటుర్రా? అచ్చినా మీ మగారి ఓవర్ యాక్షన్లు బయట పెట్టనీకి నా ఆడబిడ్డల మాటలకెళ్ళొచ్చినా. మీ మగారికి ఒక్క గ్లాసు బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలో తెలుసా? వంట చేయుడలో మీ మగారు బాగా సెయ్యి తిరిగినోళ్ళు అనుకుంటుర్రు కదా. బెండకాయకి దొండకాయకి తేడా చెప్పుర్రి. పప్పు చేయాలంటే ఏ పప్పు వేయాలో మీ మగారికి తెలుసా? కందిపప్పేదో శనగ పప్పేదో మీ మగారికి తేడా తెలుసా? నూనెలో ఎన్ని రకాల నూనెలున్నాయో తెలుసా మీ మగారికి? అవును, బిల్లప్పులు ఎక్కువ పందక్కువ. తినమంటే కుంభాలు కుంభాలు లాగించే మీ మగారికి బియ్యంలో ఎసుట్ ఎక్కువ అయితే ఏం చేయాలో తెలుసా? మార్కెట్లోకి వెళ్తే మీ మగారికి దినుసులకి మూలికలకి తేడా తెలుసా? వామికి జీలకర్రకి తేడా తెలుసా? మొన్ననే నా బిడ్డ చెప్పింది, నా పెనిమిటి సెల్ఫీ వీడియోలు పొట్టవాళ్ళ కోసం బడాయిలు పోతూ సాంబార్లో ఉప్పైపోయి చేమల మందు కలిపిండు అని. ఉప్పుకి చేమల మందుకి తేడా తెలియని మీ మగవారు బడాయిల కోసం వంటలు చేయకుర్రి. ఆడారి సేత్తో వంట నేర్చుకొని వారినే విమర్శిస్తూ అన్ని తమకే తెలుసంటూ బిల్డప్లు ఇస్తున్న బ్రాండ్ అంబాసిడర్లు మీ మగారు. బెండకాయని కోసి నీళ్ళలో వేయొచ్చో లేదో తెలియని మీ మగారు వంట చేయడమా? అవును కదా, కోసిన బెండకాయలు నీళ్ళలో వేస్తారు ఇల్లు. పప్పు వేయమంటే మినప్పప్పుతో టమాటా పప్పు వేసే మీ మగారు వంట చేయడం నా ఆడబిడ్డలు తినడమా? అవును, వీళ్ళు టమాటా పప్పు వేయమంటే మినప్పప్పు వేసే రకాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా మగారే వంటలు చేస్తుర్రు అంటుర్రు కదా. సలసలా మరిగే నూనెలో కరేపాకు రెబ్బయడానికి పబ్జీ గేమ్లో ఎనిమిది చూసినట్టు చూసి ఉరకట్లేదా? మీ మగారిని ఇడ్లీ వేయమంటే ఉన్న గుంటలు పోడ్సనీకి ఏ దేశపు ముద్ర వేస్తారో మీకు ఎరకేనా? పప్పు కుక్కరు విజిల్ సప్పుడు ఇంటేనే గుండాగిపోయే మీ మగారు ఆడారితో సమానంగా వంట చేయుడయా? బాబా కృతగా ఇప్పుడున్నారేనమ్మ. కళ్ళమ్మట నీరు రాకుండా ఉల్లిపాయ కోసేంత ధైర్యం ఉందా మీ మగారికి? మార్కెట్కి వెళ్తే కూరగాయలను కేజీల్లో తీసుకోవాలో డజన్లలో తీసుకోవాలో ఎరికేనా మీ మగారికి? డజన్ గుడ్లు 60 రూపాయలు చెప్తే ఒక్కొక్క గుడ్డుకి 60 రూపాయలు ఇచ్చి తెచ్చే వైనం మీ మగారిది. సాకే పట్టుకొని మగ చేతులు ఈనాడు టకటకా కూరగాయలకు వస్తున్నాయట, సలసల ఏపుళ్ళు చేస్తున్నాయట. వంటే చేయని మగారు ఈనాడు వంట చేస్తుంటే ఆడ సమాజం నమ్మదగ్గదేనా? నారాయణమ్మ నువ్వు మాత్రం ఈ మొగోళ్ల గుణం చెప్పుట్లా పిహెచ్డి చేసినోపో. నువ్వు చెప్పింది ఇన్నకనైనా మగ మహారాజులు కెమెరాల దగ్గర తక్కువ పనిచేసి లైవ్లో బాగా చేయాలని కోరుకుందాం. ఈ లాక్డౌన్ టైంలా దునియాలో మస్తు చిత్రాలు జరుగుతున్నాయి. ఇళ్ళల్లో ఒక తీరుంటే రోడ్లా ఇంకా తీరుంటున్నాయి. మరి అలాంటి చిత్ర విచిత్రాల్ని బిందాస్ న్యూస్లో చూద్దాం. అసలు లాక్డౌన్ అంటే ఏంటంటే అందరం ఇంట్లో చక్కగా కూర్చొనే కాలు మీద కాలేసుకొని ఇంట్లో ఉండండిరా బాబు అని చెప్పి ఎంత చెప్పినా వినేవాళ్ళు ఎంతమంది అండి? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగా ఇక్కడ కొర్రాడు కనిపిస్తున్నాడు కదా, ఈ కొర్రాడు మాస్క్ లేకుండా బండి వేసుకొని రై అని చెప్పి రోడ్ల మీదకి వచ్చేసినాడు. అయితే ఇతన్ని గమనించినటువంటి అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు అరే బాబా ఏటే ముఖానికి మాస్క్ లేదు నెత్తిన హెల్మెట్ లేదు ఏటి అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అడిగితే ఏటంటున్నాడు తెలుసా? మీరే ఇనండి. ఓహో నువ్వు పోలీస్ అయిన కొడుకు కాబట్టి నీకు మాత్రం హెల్మెట్ లేకున్నా మాస్క్ లేకున్నా బయటకు తిరిగి వచ్చేయచ్చనుకుంటున్నావే? అంతేకాకుండా నాన్నగారికి కూడా ఫోన్ చేసా, బాబా మీ వాడు ఈ విధంగా రోడ్ల మీదకి రావటం సరికాదు, మేరే కాస్త క్రమశిక్షణలో పెట్టండి. 4 సివట్లు కూడా పెట్టారండి. సరే ఇలా వద్దన్నా కూడా రోడ్ల మీదకి వచ్చే వారికి ఓ సరికొత్త ట్రీట్మెంట్ కనుగొన్నారండి పోలీస్ సార్లు.
అదేంటంటారా? ఇదిగో చూడండి. కెమెరాలో పాకండి. தாண்டி பழக்கம் இல்லையே. ఇలాగైతే ఓకే. ఎరేటి ఎరేటి నమ్మకాలు, ఎవరికి ఇష్టం వచ్చేట వాళ్ళు. ఎందుకేటండి బాబు ఈ కరోనా తగ్గాలి, కరోనా మాకు అంటుకోవద్దు, అసలు మా ఊరికే రావద్దు అని చెప్పి ఎవరికి తోచిన ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారండి. అదేనండి, ఎంత గొప్ప పని చేసినారు. అయినా కానీ సామాజిక దూరం పాటించండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి, మనిషికి మనిషి దూరాన్ని మెయింటైన్ చేస్తూ కరోనాని తరిమికొట్టండి అంటే గుమ్మానికి నిమ్మకాయలు ఉమ్మెత్తికాయలు కడితే ఏటంటది? ఈ పిచ్చి నమ్మకాయలు పెంచుకుంటే మనకే ఇబ్బంది, కానీ కరోనా కేట్ కాదు. సుశీర్గా గివి ఈ వారం బిందాస్ ముచ్చట్లు చూసి మంచిగా నవ్వుకున్నారు కదా. ఆ చెప్పుడు మర్చిపోయినా, ఈ లాక్డౌన్ టైంలో అస్సలు బయటకు రాకుర్రి, మంచిగా ఇళ్లలోనే ఉండుర్రి. ఈ అడ్డమైన కరోనా నుండి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరేనా, వచ్చే వారం మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. సెలవు.